मैं आखिर में फिर आप सबसे एपी मंत्री బొత్స సత్యనారాయణ మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఈ రోజు మనం సుమారు 1170 అంటే 11 రెట్లు దాన్ని ఆ దాన్ని పెంచుకుందాం వాడి తాలూకా సామర్థ్యాన్ని దాని అవసరాన్ని పెంచుకున్నాం పెంచుకుని వాటి ద్వారా చేసుకొస్తాం సుమారు 7 ప్రాంతాల్లో అవి పెట్టా ప్రతి ప్రాంతంలోనైతే ప్రతి ప్రాంతంలోనూ సామర్థ్యాన్ని దాని అవసరాన్ని పెంచుకున్నాం పెంచుకుని వాటి ద్వారా చేసుకొస్తాం సుమారు 7 ప్రాంతాల్లో అవి పెట్టా ప్రతి ప్రాంతంలోనైతే ప్రతి ప్రాంతంలోనూ 180 వరకు చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఒక కడపలో మాత్రం 90 వరకే అక్కడ ఉంది ఒక ల్యాబ్లో దీంట్లో అలా మొత్తం 1170 వరకు రోజుకి టెస్ట్ చేసే సామర్థ్యం వరకు మనం ఇవాళ పెంచుకున్న నేపథ్యం ఈ దీని పరిస్థితులు ఇందాక మీకు చెప్పినట్టు సుమారు 3374 మందికి మనం టెస్టులకి మన పరీక్షలకి పంపి అందులో 3270 నెగిటివ్గా వచ్చి 304 పాజిటివ్ కేసులు మనకు వచ్చినాయి అందులో విదేశాల నుంచి వచ్చి నేను సబ్జెక్టు కరెక్షను అందులో ఒక 15% మాత్రమే విదేశీ కాంటాక్ట్లు వచ్చినవి మిగతావన్నీ కూడా దీంట్లో వచ్చిన కేసులు అన్నీ కూడా ఢిల్లీ కాంటాక్ట్తో వచ్చిన కేసులే ఆ సదస్సుకి వెళ్ళి వచ్చిన కేసులే సరే ఈ విధంగా అయినా సరే మొత్తం మీద అది మన రాష్ట్రంలో వచ్చేస్తున్నారు వచ్చిన ప్రతి దాన్ని కూడా సీరియస్గా ఏ ఒక్క అలక్ష్యం లేకుండా ప్రోటోకాల్ పెట్టారు దానికి ఆ వచ్చిన ఆ కేసు ఎక్కడైతే ఐడెంటిఫై అయిందో ఆ చుట్టూ కంటైన్మెంట్ జోన్ చేస్తూ ఒక 3 కిలోమీటర్ వరకు రెడ్ జోన్గా డిక్లేర్ చేసి పూర్తిగా అక్కడ శానిటేషన్ కాకుండా డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేసి ఆ ప్రాంతంలోనూ ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించి అందరినీ అది ఆ జోన్నే ఒక క్వారంటైన్గా దాన్ని